माजी मंत्री भूमा अखिल प्रिय कर्नूल प्रेस मीट चूस्तुंटे एट्ला प्रजल्लो नम्मकं कोल्पोयिंदी ఎట్లా ప్రజల్లో నమ్మకం కోల్పోయింది ప్రజా జీవితంలో మళ్ళీ వచ్చే అవకాశం ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో అసలు ఏం మాట్లాడుతుందో అనేది కూడా అర్థం చేసుకోలేకుండా ఒక్క చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మాత్రమే మాట్లాడుతున్నట్టు కనపడుతుంది మేము సూటిగా అడుగుతున్నాము అఖిల ప్రియ గారు మా కర్నూలు జిల్లా నుంచి లెబారటరీని గుంటూరుకు చంద్రబాబు నాయుడు తీసుకొని వెళ్తుంటే ఆ రోజు మీరు మంత్రిగా ఉండి ఏం చేశారు ఆ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు మీ రాజకీయ జీవితము మీ రాజకీయ అవసరాల కోసము మీరు ఎంత నీచంగా రాజకీయం చేశారు అనేది కర్నూలు ప్రజలందరికీ తెలుసు మళ్ళీ ముందర వచ్చి మీడియా ముందర మీలాంటోళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ దానికి మేము కౌంటర్ ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని చెప్పి అనిపిస్తుంది అంటే కర్నూలుని మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమొక చేయాలనుకుంటున్నారు ఒక శ్మశానంగా చేయాలనుకుంటున్నారా శ్మశానంగా ఈ తయారైతుంది అని చెప్తున్నారా ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజనమా మీకు అసలు మీరు ఏం చేయాలి ఇవి చాలా కష్టమైన పరిస్థితులు ప్రపంచ దేశాల్లోనే వాళ్ళు కట్టడి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు మీరు కొంచెం చదువుకున్నారు కదా ఒకసారి అమెరికా లాంటి దేశంలో ఏం జరుగుతుంది రోజు ఎంత మంది మరణిస్తున్నారు ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది అనేది కొంచెం కనుక్కోండి యావత్తు భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నాం రెండో స్థానంలో టెస్టింగ్ లో 30,000 మందికి పైకి చేసాం అదే మీ ప్రభుత్వము మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉంటుంటే ఎవరికైతే లేదో వాళ్ళకు చేయడము 10,000 చేస్తే 100,000 మందికి చేసినాము మాకు ఏమీ లేదు అన్నట్టు చేసి దాంట్లో డబ్బులు దోచుకొని తినేసి ప్రజలు ప్రాణాలతో చెలగట్టమాడుతున్నారు మీరు కానీ మేము చేస్తున్నది ఏమీ ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని ధైర్యంగా ఎదుర్కొంటున్నాం అక్కడ టెస్టింగ్ చేపిస్తున్నాం ఈరోజు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ 100,000 మందికి తీసుకొని వచ్చినాం సౌత్ కొరియా నుంచి ప్రధానమంత్రి గారికి అడిగినాం మీరు ఇవ్వండి అని చెప్పి హోమ్ మంత్రి గారికి అడిగినాం ఇవ్వండి అని చెప్పి లేదు మొత్తం షార్టేజ్ ఉంది ఎక్కడ కనపడితే అక్కడ మీరు ఎక్కడ దొరికితే అక్కడ నుంచి తెప్పించుకోండి అని చెప్పినారు మరి ఆ కన్నా లక్ష్మీనారాయణ ఈ బీజేపీలో కొంతమంది అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు డబ్బుల కోసమో చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో పనిచేసేటోళ్ళు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా సూటిగా అడుగుతున్నా మీ కేంద్ర ప్రభుత్వం కన్నా 65 రూపాయలు తక్కువకి మేము కిట్లు కొన్నాం మరి మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వానికి మీరు ప్రశ్నించండి ఎందుకు మీరు 65 రూపాయలు ఎక్కువకి కొన్నారు అని చెప్పి మేము ఆ 65 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం కొన్న 65 రూపాయల కన్నా తక్కువ కొన్న తర్వాత మళ్ళీ దాంట్లో అగ్రిమెంట్లో రాసినాము దీనికన్నా తక్కువలో ఇదే ప్రోడక్టు తక్కువలో దొరుకుతుంది అని మాత్రమే తెలిస్తే మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తామని అంత చిత్తశుద్ధితో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఒక ప్రైవేట్ కార్పొరేషను ఒక ప్రైవేటు సంస్థ మనకి ఎక్కడ కూడా ఒక పైసా కూడా నష్టం జరగకూడదు అని ఎలా ఆలోచిస్తారో ప్రతి పైసా ఇది ప్రజలది ప్రజల శ్రేయస్సు కోసము ప్రజల మంచి కోసము వాడాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండింటే రెండు పుష్కరాలకి ఎన్ని అన్న ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారన్న లెక్కనే లేదు అక్కడ కనీసం ఘాట్లు ఉన్నాయా ఆ ఘాట్లకు మెట్లు ఉన్నాయా పుష్కరాలు చేసినారు పుష్కరాల్లో మీరు వీడియో షూటింగ్ చేసినారు ఆ వీడియో షూటింగ్ వల్ల ఎంతోమంది చనిపోయినారు దాని గురించి మీకు మనస్సాక్షి లేదా దాన్ని కూడా ఒక యాక్సిడెంట్గా మేము చూసుకున్నాం మానవత్వ కోణంతోనే చూసుకున్నాం ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దండి అని చెప్పి చెప్పినాం కానీ మీరు ఏం చేస్తున్నది ఈరోజు
करोना वायरस मुस्लिम समाजमे तीसुकोनी मुस्लिम समाजानिके मोत्तम वाळ्ळु ఒక సూసైడ్ బాంబర్స్ లక్క అంటించుకొని పూసుకొని వాళ్ళకు ప్రాణాలపైన ఏమీ ప్రేమ లేదు వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఏమీ ప్రేమ లేదు వాళ్ళు చావడానికి మరి కొంతమందికి చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చిత్రీకరించడము చాలా బాధాకరం ఈ రోజు మీ లోకేష్ బాబు కొడుకుతో జుబ్లీ హిల్స్ లో సైకిల్ తొక్కుకుంటూ ఏసీ ఇంట్లో ఉండి ట్విట్టర్ పైన పని చేస్తున్నాడు మీ ఎమ్మెల్యేలు ఇంట్లకు పరిపంతం అయిపోయినారు ఎక్కడ కూడా ఏ ఒక్క సేవా కార్యక్రమం గాని ప్రజలపైన దృష్టి గాని పెట్టలేదు కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వము అధికారులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైకి వచ్చి ప్రజల్ని ఆదుకుంటూ ప్రజల్ని ధైర్యం ఇస్తూ ఈ రోజు మేము పని చేస్తున్నాం భూమా అఖిల ప్రియ గారు మీ ఆర్లగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర ఉండే రాయలసీమ యూనివర్సిటీ క్వారంటైన్ సెంటర్ కి వచ్చి ఒక భయాందోళనలో ఉండి వాళ్ళు ఎంతో బాధపడుతుంటే నా ప్రాణానికి కూడా లెక్క చేసుకోకుండా తెలిసి వాళ్ళకు కరోనా వైరస్ లక్షణాలు ఉండొచ్చు అని చెప్పి తెలిసి కూడా ఆ క్వారంటైన్ సెంటర్ లోపలికి వెళ్లి మీరు ఎక్కడ భయపడొద్దండి మీకు ఏమీ కాదు ఈ ప్రభుత్వం మీకు పూర్తిగా కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది మీరు ఏం చేయాలా అని చెప్పి సలహాలు సూచనలు ధైర్యం ఇచ్చిన ఆ రోజు చూడలే నేను ఈ మనిషి కర్నూలు జిల్లానా ఈ కర్నూలు నియోజకవర్గమా ఇతను ముస్లిమా ఇతను హిందూనా అని చెప్పి ఒక మనిషికి మనిషి లెక్క చూడడం చూసుకోండి ఈ కష్టమైన సమయంలో ఐ థింక్ పూర్తి భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో అందరూ కరోనా పైన పోరాడుతుంటే చంద్రబాబు నాయుడు ఆయన కావాల్సిన yellow media ఆయన కావాల్సిన సోషల్ మీడియా ఆయన కావాల్సిన ఈ నిరుద్యోగులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాత్రము దుష్ప్రచారం మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సూటిగా అడగండి మాకు ప్రశ్నలు అడగండి దానికి మేము జవాబు ఇవ్వకపోతే మాకు నిలదీయండి మాపైన కేసులు పెట్టండి నువ్వు చెప్తున్నావు కదా నా వల్లనో కర్నూలు ఎంపీ గారి వల్లనో ఇది వచ్చిందని చెప్పి నువ్వు నిరూపించు నీకు దమ్ము ధైర్యము నీకే కాదు ఇంకా ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి నాపైన ఎన్క్వైరీ చేస్తారా చేయండి అధికారులపైన చేస్తారా చేయండి మేము తప్పు చేసింటే మాకు మా కర్నూలులో రాజ్వేర్ సెంటర్ అని ఉంది ఆ రాజ్వేర్ సెంటర్లో తెచ్చి మమ్మల్ని ఉరి తీయండి రెడీగా పోతాం మసీదులని బంద్ చేపించడంలో అందరికన్నా ముందుండి నేను చేపించిన తబ్లీగీ జమాత్ వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు చెప్పి మత గురువులకు చెప్పి ఆ సంస్థ పెద్దలకు చెప్పి 24 గంటల లోపల వాళ్ళకందరికీ క్వారంటైన్ కి సెంటర్ కి పంపించింది నేను ప్రజల్లో అవగాహన పెంచింది నేను అవును కర్నూలు ఈ రోజు కష్ట సమయంలో ఉంది ఎందుకు ఉంది ఎందుకంటే 100 మందికి పైగా మా కర్నూలు నియోజకవర్గం నుంచి హైలీ డెన్సిలీ పాపులేటెడ్ ఏరియా నుంచి వాళ్ళు ఢిల్లీకి వెళ్లి వచ్చారు దానిని ఒక యాక్సిడెంట్ గా చూడాలి ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలని చెప్పి చూడాలి అయితే సలహాలు సూచనలు ఇవ్వాలి ధైర్యం ఇవ్వాలి ఒక మంచి మాట చెప్పాలి వాళ్ళు ఈ రోజు ఎంతో మనస్తాపం చెంది మానసికంగా బాధపడుతుంటే ముస్లిం సమాజాన్ని వాడుకోవడానికి మీ రాజకీయాలకి వాడుకోవడానికి మీరు చేస్తున్నది చాలా బాధాకరం మీరు మీ నాయన మీ అమ్మ ముస్లిం సమాజం ఓట్లతోనే గెలిచినారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మా సమాజానికి ఇది పెట్టొద్దండి రాజకీయాలు కులాలు మతాలకి చేయొద్దండి దయచేసి చెప్తున్నా మొక్కి చెప్తున్నా భారతదేశం బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే కులాలు మతాల గురించి మాట్లాడకూడదు నువ్వు 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించుకున్నా కరోనా వైరస్ ని మాత్రం నువ్వు తప్పించుకోలేని పరిస్థితి ఈ రోజు ఇలాంటి కష్టమైన సమయంలో మానవత్వ కోణంతో భగవద్గీత ఏం చెప్తుంది ఖురాన్ ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది అంటే ఒక మానవ సేవనే మాధవ సేవ అని చెప్పి చెప్తుంది ఏమైనా చేస్తే మేలు చేయి కీడు చేయకు అని చెప్పి వాళ్ళకు సూటిగా చెప్తున్నాను